నా పేరు శ్రీనివాసులు మేడం, పేషెంట్ పేరు బీరప్ప, నాకు బామర్ తాగుతాడు, అతను లంగ్స్ క్యాన్సరు, ఒక 15 మంత్స్ అయింది ఇప్పుడు వచ్చి. ఆ కెమోథెరపీ వల్ల ఆయన వీక్ అయ్యి తలంతా డిమ్గా అయ్యి మనిషి మాకు అనుమానం వస్తూ ఉందన్నమాట. వాడుతున్నాం కానీ మనిషి రికవర్ కావడం లేదే, ఎలా ఇక్కడికి దిక్కిలోనే ఉంది అది, ఫస్ట్ చిన్నగా పుట్టింది గడ్డ అన్నాడు. అప్పుడు ఈ 3 నెలలకి బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చినట్లు అయ్యి కాలు తీయి పడిపోయింది. పడిపోయిన తర్వాత మాట పడిపోయింది, మాకు భయం అయింది. ఎక్కువ గల్లు కూడా వచ్చినప్పుడు చాలా ఆయాస పడతాడు. పెళ్ళి అయిపోయినాక 1 మంత్కి నీళ్ళకి మాకు ఇబ్బంది అయ్యి మాకు సెల్ ధరను యూట్యూబ్ ధరలు చూసుకొని ఇప్పుడు వచ్చినాను మేడం. ఒక యాప్ని అడిగితే బాగుందని చెప్పినాను మేడం, వాళ్ళు 5 నెలలు ఏంటో వాడబట్టి బాగుందని చెప్తున్నారు. వెల్కమ్ టు నేచర్ క్యూర్. ఇక్కడ పేషెంట్ బంధు ఉన్నారండి, అడిగి మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీ పేరు, పేషెంట్ పేరు, మీ పేషెంట్కి ఏమైందండి? నా పేరు శ్రీనివాసులు మేడం, పేషెంట్ పేరు బీరప్ప, నాకు బామర్ తాగుతాడు, అతను లంగ్స్ క్యాన్సరు, ఒక 15 మంత్స్ అయింది ఇప్పుడు వచ్చి. కర్నూలులో ట్రీట్మెంట్ తీసుకున్నాము, ప్రెజెంట్ తీసుకుంటూ ఉన్నాము, కీమోథెరపీ వాడినాము. అవి వాడుతూ ఉంటే ఆయనకి ఇంకా కొంత వీక్నెస్ లెక్క ఇప్పటి వరకు ఉంటూ వచ్చింది. మాకు యూట్యూబ్లో చూసినాక సెల్లులో ఇంకా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ మాత్రలు వాడతాము, పోయిన తర్వాత ఏ విధంగా రిజల్ట్ ఉంటే ఆ రిజల్ట్ బట్టి మరి వచ్చి తీసుకొని క్యూర్ అయితే మళ్ళా ఇక్కడికే రావాలని అనుకుంటున్నాము మేడం. 15 నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారా లేకపోతే అంతకుముందు నుంచి ఇంకా? మేడం 15 నెలల నుంచి మాత్రమే తీసుకుంటున్నాము, మధ్య మధ్యలోనే ఒక కీమోథెరపీ వాడబట్టి ఇంక అట్లే కంటిన్యూగా అయింది. ఆ కీమోథెరపీ వల్ల ఆయన వీక్ అయ్యి తలంతా డిమ్గా అయ్యి మనిషి మాకు అనుమానం వస్తూ ఉందన్నమాట. వాడుతున్నాం కానీ మనిషి రికవర్ కావడం లేదే, ఎలా అనేది మాకు హౌ టు పాసిబుల్ అన్నట్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏం క్యాన్సర్ అండి? అది లంగ్స్ క్యాన్సర్ అన్నారు మేడం. ఇక్కడికి దగ్గరలోనే ఉంది అది, ఫస్ట్ చిన్నగా పుట్టింది గడ్డ అన్నారు. ఇంకా అది కరిగించినారు కానీ మళ్ళా వచ్చింది సెకండ్ టైం. అప్పుడు ఈ 3 నెలలకి బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చినట్లు అయ్యి కాలు చెయ్యి పడిపోయింది. పడిపోయిన తర్వాత మాట పడిపోయింది, మాకు భయం అయింది. వెంటనే పోయినాం, ఏం సార్ ఇట్లా అంటే బ్రెయిన్కి ఫ్లాట్ అయింది అక్కడ కొద్దిగా, అది మీకు రేడియేషన్ పెడితే ఒక 10 డేస్కి క్యూర్ అవుతుంది అన్నారు. 10 డేస్ పెట్టారు, మామూలు మనిషి అయ్యాడు. ఆ రేడియేషన్ పెట్టినప్పుడు మాత్రం మనిషి 3 డేస్ ఇంటికి వచ్చినాక చాలా వీక్ అయిపోతాడు మనిషి, మన స్వాధీనంలో ఉండడు మాట్లాడడం, తర్వాత మళ్ళీ నార్మల్ అవ్వుకుంటూ వస్తాడు. లంగ్ క్యాన్సర్కి సెకండ్ టైం వచ్చిన క్యాన్సర్కి ఎంత గ్యాప్ ఉండే సార్? అంత 3 నెలల గ్యాప్ ఉన్నది. అయిన తర్వాత 3వ తూరి కిమో పెట్టినప్పుడు కాలుసే పడిపోయింది. ఎమ్డే పోయినాము, ఎమ్డే పోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు మేడం, వాళ్ళు అంత ఎదవనట్లేనారు, ఏమింత చడంగా అన్నట్టు వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. మిమ్మల్ని ఇంకోటి ఆడతా పోతే బ్రెయిన్కి నెత్తులు గూడు కట్టేట్లయి, నరాన్ని కొట్టింది, ఏం కాదని చెప్పినారు మేడం. ఒక 10 రోజులు రేడియేషన్ పెట్టించుకోండి, కరెంట్ పెట్టించుకుంటే బాగైతుందని చెప్పినారు. ఒక 10 రోజులకి మళ్ళీ చెయ్యకాలు లైట్గా కదలనట్లేనాయి, మళ్ళీ మామూలు రికవర్ అయినాడు. అయిన తర్వాత మళ్ళీ 6 నెలలకి 6 మాట పెట్టించుకొని నెలకు ఒక పార్లక కిమో పెట్టించుకొని చెప్పినారు. 4 నెలలకి పోయినా 3 నెలలు పెట్టించుకున్నాం మేడం. 3 నెలలు పెట్టించుకున్నాక మళ్ళీ 4వ తూరు పోతేనే 4 బాటిల్ పెడుతున్నారు, మంచి తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఆ బాటిల్ పెట్టి మంచి 3-4 రోజులకి ఇంటికి వచ్చినాక పడిపోతున్నాడు. నీరసంగా అయిపోయింది, తిండి లేదు, ఏం లేదు, మన దేశలోనే లేదు మేడం, నీరసంగా అయిపోతున్నా. దానికి మళ్ళీ చూస్తే మళ్ళీ ఇంకో పరిపోతే ఇంకా ఇదే అయిపోయా మంచి. ఇప్పుడు ఇంకోటి ఉంది మంచి, ఇది లేకుంటే నల్లలేకుంటే ఇంక పోకం అట్లా కొంత ఇటు తరం దీన్ని చూసి ఇట్లా ఇక్కడ వచ్చినాం మేడం. ఇంకా అంతే, మంచి ఇంట్లోనే పేషెంట్ ఇంట్లో ఉన్నాడు. ఈ తొలకొస్తున్నామంటే వచ్చేకి ఇబ్బంది అవుతుందని మేమిద్దరమే వచ్చినాం మేడం.
పేషెంట్ కండిషన్ ఎలా ఉందంటే నడిచే పరిస్థితిలో ఉన్నారా, ఎలా ఉన్నారు? పేషెంట్ కండిషన్ బాగున్నాడు మేడం. ఫుడ్ గిడ్డ అన్ని రకాల మేలకు మీద అన్ని రకాలు బాగున్నాడు. ఏమంటే నడిచేకి నీరసంగా ఉన్నాడు, నడిచేకి ఓపిక లేదు. ఓపిక లేక మంచి అట్లే డిమ్గా ఒక 5 నిమిషాలు మంచిగా ఇట్లా మొబ్బు వచ్చినట్లయి మంచి శోధన లేకపోతే ఇట్లా ఇంట్లో ఉండేది మన కొమ్మల వేణు లెక్క. మళ్ళీ అయినాక మళ్ళీ మామూలుగా అవుతాడు మేడం. అట్లుంది మేడం. ఎక్కువ గల్లు కూడా వచ్చినప్పుడు చాలా ఆయాసపడతాడు. ఇంకా అప్పుడు ఒకటి కొంత అదే డబ్బాలో వీళ్ళ మదరు ఉమ్మించుకొని ఇంకా తర్వాత మామూలుగా అవుతాడు. ఆ విధంగా అయితే లంగ్ క్యాన్సర్ అని తెలుసుకున్నారు కదా, తెలుసు హాస్పిటల్ పోకముందు పోయాక మీకు లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. హాస్పిటల్ వెళ్ళకముందు మీకు ఎలాంటి బాధలు ఉండేవి? బాధలు అంటే మేడం ఆయన చెప్పుకోలేదు మేడం మాకే. ఆయన నాకు పెళ్ళి 1 సంవత్సరమైంది మేడం, 1 ఇయర్ అయింది. ఆయన చెప్పుకోలేక పెళ్ళిలో చెప్పుకుంటే ఇబ్బంది పడుతానేమని పెళ్ళి అయిపోయినాక 1 మంత్కే నీళ్ళకి ఎక్కువ మంచి ఇబ్బంది పడుతుంటే మేమే తెలుసుకుని అరిసినాము. అరిసి ఇట్లా ఇతరంగా బాధపడతా అని చెప్పి చెప్పినాక అప్పుడే గుంటకల్లో పోయి స్కానింగ్ సిటీ స్కానింగ్ చూపించుకొని అప్పుడు రిపోర్ట్లో చూస్తే ఇట్లా కిమ్స్ కన్నుల్లో చూపించు స్కానింగ్ తీస్తే ఇట్లుందని చెప్పినాను మేడం. ఇట్లా ఇటు పోండి, ఇటు పోతే రేడియేషన్ క్యూమోలు పెడతారంటే అటువే చూపించుకున్నాము. ఒక చూపించుకున్నాక ఇట్లా 2 నెలలకి ఇట్లా అవుతుంది మేడం. అదే ఇంకా నడుస్తూనే ఉందా ఈ ట్రీట్మెంట్? ఆపేశారా? ఇప్పుడు ఇప్పటికి ఆపేసిన మేడం. నేనే వద్దనుకొని ఇప్పుడు ఆపేసి ఇటుకొచ్చినా మేడం. అంతే చూడు మేడం. అంటే మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ గురించి ఆయుర్వేద మెడిసిన్ గురించి తెలుసా? మీరు ఇప్పుడు ఆ మెడిసిన్ ఆపడానికి కారణం ఏంటి? ఆపడం అంటే ఇప్పుడు మంచిగా ఎఫెక్ట్ కొడుతుంది మేడం. సైడ్ ఎఫెక్ట్ లెక్క మంచిగా సాల్వ్ చేయబడిపోయింది. నీడ్సంగా అయిపోయింది, తలకై నచ్చేది, అయితే అంతా చేస్తుంటే మేడం మాకు ఇబ్బంది అయ్యి మాకు సెల్లదారిన యూట్యూబ్లో తాపులు చూసుకొని ఇక్కడ వచ్చినాను మేడం. ఇక్కడికి వచ్చాక మరి పేషెంట్స్ని కానీ ఎవరైనా అడిగి తెలుసుకున్నారా అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఒక యాప్ని అడిగితే బాగుందని చెప్పినాను మేడం. వాళ్ళు 5 నెలలే అంటే వాడబట్టి బాగుందని చెప్తున్నారు. మళ్ళీ ఒకటే మేడం అడిగినది, ఇంకోరేం అడగలేదు. ఎలాంటి నమ్మకంతో వచ్చారండి ఇక్కడికి? బాగుంటుందని నమ్మకంతో వచ్చినాను మేడం. అయినా భగవంతుడు మనం చేయలేము, బాగా జరుగుతుందనే వచ్చినాము. బాగా ప్రయత్నం చేసినాము, అది ఎట్లా జరుగుతుందో ఏం కదా భగవంతుని కొత్త మేడం. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. కీమో రేడియేషన్ లేకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ హైదరాబాద్.